వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను మీ యాంకర్ కృతిక. నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్. చట్టం చెరపని సంతకం కార్యక్రమంలో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న అంశం దొంగతనం. గత ఎపిసోడ్ లో దొంగతనానికి సంబంధించి భారతీయ శిక్షా స్మృతి 1860 సెక్షన్ 378, 379, 380, 381, 382 మరియు 392 గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో 411 గురించి తెలుసుకుందాం. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం దొంగతనం చేస్తే కఠిన కారాగార శిక్షలు విధించే చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. దొంగతనం చేసిన నేరస్తులు తప్పించుకోవడానికి వీలు లేకుండా చాకచక్యంగా పట్టుకునే అధునాతనమైన టెక్నాలజీ మన పోలీసుల దగ్గరుంది. అయినా కూడా రోజు ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగతనం జరిగిన వ్యక్తులు బాధితులుగా మిగిలిపోతూనే ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాధారణంగా దొంగతనం చేసే వ్యక్తులు విచక్షణ కోల్పోయి ఏదైతే అది అవుతుందిలే అనే టెంపరితనం వాళ్లలో సహజంగా ఉంటుంది. ఆ టెంపరితనమే వాళ్ళని దొంగతనంలో ముందడుగు వేయిస్తుంది. పైగా ఒక దొంగ దొంగతనం చేసిన వస్తువుల్ని అమ్మితే కొనడానికి చాలా మంది వ్యాపారస్తులు మార్కెట్లో సిద్ధంగా ఉన్నారు. దొంగలకు ఈ విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి ఇంకా దొంగతనాలకు తెగబడుతున్నారు. దొంగతనం చేసిన ఒక దొంగ పోలీసులకు పట్టుబడి నేరం రుజువైతే 3 నుండి 14 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించే కఠినమైన చట్టాలున్నాయి. దొంగతనం చేసే దొంగలకే కాదు, వారిని సపోర్ట్ చేసే వారికి కూడా భారతీయ శిక్షా స్మృతిలో కఠినమైన శిక్షలున్నాయి. దొంగల దగ్గర నుంచి వస్తువులు కొని వ్యాపారం చేద్దామనుకునే వ్యాపారస్తులారా, తస్మాత్ జాగ్రత్త. ఒక తప్పును ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా అది తప్పు తప్పే. ఒక దొంగ ఒక వస్తువును దొంగతనం చేసి దాన్ని ఎవరైనా వ్యాపారస్తుడికి అమ్మాడనుకుందాం. దొంగ దగ్గర నుంచి ఆ వస్తువును కొంటున్న వ్యాపారస్తుడికి అది దొంగతనం చేసిన వస్తువు అని తెలిసి కూడా కొన్నాడు అంటే ఆ వ్యాపారస్తుడు కూడా ఆ తప్పులో భాగమైనట్టే లెక్క. దొంగ దగ్గర నుంచి దొంగతనం చేసిన నగలు, డైమండ్స్, ఇతర విలువైన వస్తువులను కొన్న ఏ వ్యక్తికైనా భారతీయ శిక్షాస్మృతి 1860 సెక్షన్ 411 ప్రకారం 3 ఏళ్ళు జైలు శిక్ష విధించబడుతుంది. సమాజంలో మంచోడైనా చెడ్డోడైనా మనిషి యొక్క సహజ గుణం ఒక పని చేసేదానికి లాభాన్ని ఆశిస్తాడు. మనం చేసే పని ద్వారా ఏ లాభం లేదనుకుందాం, అప్పుడు ఆ పని చేయడానికి వెనుకడుగు వేస్తాం. అలాగే దొంగలు కూడా వాళ్ళు చేసే దొంగతనం ద్వారా వారికి ఏ లాభం లేదు రాదు అని తెలిస్తే దొంగతనం చేయరు. సమాజంలో చాలా మంది వ్యాపారస్తులు దొంగల దగ్గర నుంచి తక్కువ ధరకు వస్తువులను, నగలను కొని బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటుంటారు. ఇలాంటి వ్యాపారస్తుల వల్లే దొంగతనాలు ఇంకా పెరుగుతున్నాయి. అసలు ఇలాంటి వ్యాపారస్తులు దొంగల దగ్గర నుంచి వస్తువును కొనడం మానేశారనుకోండి, అప్పుడు దొంగతనం తగ్గుముఖం పట్టి చివరకు పూర్తిగా ఆగిపోతాయి కూడా. కాబట్టి సమాజంలో దొంగతనాలు ఆగిపోవాలంటే చట్టాల పటిష్టమైన అమలుతో పాటు మనుషుల యొక్క నైతిక ప్రవర్తన చాలా ముఖ్యం. అప్పుడే దొంగతనాలు ఆగిపోయి దొంగలు లేని సమాజం ఆవిష్కృతమవుతుంది. ఇది చట్టం చెరపని సంతకం కార్యక్రమంలో ఇండియన్ పీనల్ కోడ్ 1860 సెక్షన్ 411 ప్రకారం దొంగతనం చేసిన వస్తువును కొనుక్కుంటే వచ్చే పరిణామాలను గురించి తెలుసుకుందాం. వచ్చే ఎపిసోడ్లో మరో చట్టం గురించి తెలుసుకుందాం. దేశంలోని ప్రతి వ్యక్తికి చట్టాలపైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జీటీవీ న్యూస్, నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్.